హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్నీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో నేను చాలా చాలా దారుణంగా స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఒక 2-3 డేస్ నుంచి ఫుల్ ఫీవర్, జలుబు, బాడీ పెయిన్స్ ఎన్ని ఉండకూడదో అన్నీ కూడా ఉన్నాయన్నమాట. 2-3 డేస్ నుంచి ఎందుకో తెలియట్లేదు, దగ్గు ఫుల్గా అలా ఉంది. సో అందువల్ల నేను 2-3 డేస్ నుంచి వీడియోస్ అప్డేట్ చేయట్లేదు. నార్మల్ కొలాబరేషన్స్ ఏమైనా ఉంటే అవే అప్డేట్ చేస్తున్నాను తప్ప ఏం అప్డేట్ చేయట్లేదు. ఈరోజు శ్రావణ శుక్రవారం మెయిన్. ఈరోజు నేను వీడియో స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే కొంచెం ఓపిక తెచ్చుకొని, శ్రావణ శుక్రవారం అనమాట, 4వ శ్రావణ శుక్రవారం. 3 కూడా ఎంత బాగా చేసుకున్నానో, 4వ శుక్రవారం నాడు అసలు ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది, 2:15 అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను, నా అవతారం చూడాలి. లాస్ట్ 3 శుక్రవారాలు కూడా చాలా చాలా బాగా చేసుకున్నా, మంచిగా దీపం పెట్టడం కానీ సాయంత్రం దీపం పెట్టడం కానీ చేసుకున్నాను. సో ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి లేవగలిగాను కొంచెం. అండ్ అది కూడా ఈరోజు వచ్చేసి బొట్టు చూసారా, ఇది మా లైన్లోని అంటే మా ఇంటి ఎదురు ఇంటి పక్కింట్లోని వాయినం ఏదో ఇస్తున్నారంటే వాళ్ళు వచ్చి ఇన్వైట్ చేశారనమాట. నాకు నార్మల్గా వాయినాలు కానీ లేదంటే ఎవరైనా తాంబూలాలు కానీ ఇస్తే నాకు చాలా ఇష్టం అనమాట. మెయిన్ ఇక్కడ ఎవరు అలా ఇవ్వరు కదా. అనకాపల్లిలో కూడా మా అక్కకు ఎవరైనా వాయినం ఇచ్చారు అని అనగానే అయ్యో నేనున్నా బాగున్నా అని చెప్పేసారు. నాకు చాలా ఇంట్రెస్ట్ వాయినం తీసుకోవడం. నేను ఎప్పుడు ఎవరికి వాయినాలు తాంబూలాలు ఇచ్చాను కానీ వాయినాలు ఎవరికి ఇవ్వలేదు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా మంచిది కూడా మన శుక్రవారాల పూట వాయినాలు తీసుకోవడం కూడా, నా వరకు అయితే నాకు తెలిసినంత వరకు. అది ఈరోజు నేను మ్యాక్సిమం ఈవినింగ్, ఇంకా మార్నింగ్ నేను అసలు లేవలేకపోయాను, చేయలేకపోయాను పోచ్చు. అది దేవుడుమల్ సామాన్లు అన్నీ నిన్న ఓపిక చేసుకొని తోముకున్నాను కానీ ఈరోజు అసలు లేవలేకపోయాను అనమాట. ఫుల్ హెడ్ఏక్, ఇలా నించుంటుంటే బుర్రంతా తిరుగుతుంది అనమాట. ఏదో మొత్తం ఏదో గ్లోబ్ తిరుగుతుంది అనమాట బుర్రంతా కూడా. అందువల్ల ఈరోజు అసలు పూజ మార్నింగ్ చేయలేదు, ఈవినింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈవినింగ్ ఎంతవరకు చేస్తానో ఇంకా నాకు తెలియదు అనమాట. కొంచెం తలస్నానం అది చేయాలి, తలస్నానం కూడా ఇంకా చేయలేదు. ఏదో చాలా నాకు అసలు నచ్చట్లేదు. ఈరోజు మెయిన్ బుధవారం నుంచి ఒంట్లో బాగాలేదంటే శుక్రవారం పర్వాలేదు తగ్గుతుంది, శుక్రవారం పూజ చేసేసుకుందామని దాని మీద అనుకున్నాను. నార్మల్ శుక్రవారాలు అయితే ఇంత ఫీల్ అవ్వను నేను, శ్రావణ శుక్రవారాలు కదా. అందువల్ల శ్రావణ మంగళవారాలు పెద్దగా చేయను కానీ శ్రావణ శుక్రవారాలు మెయిన్. లాస్ట్ వీక్ మనం ఈ టైంకి చాలా చాలా బాగా చేసుకున్నాం కదా శుక్రవారం పూట. అది నేనైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ 2 గంటలకు తిన్నాను. ఇప్పుడు 2 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నాను, 2 ఇడ్లీలు తిన్నాను. ఆ తర్వాత టీ చేసుకున్నాను, కొంచెం ఓపిక వస్తుంది కదా అని చెప్పి ఇదిగో టీ చేసుకున్నాను. టీ అసలు ఎక్కువ తాగను కదా, టీ చేసుకున్నా. సో ఈరోజు నేను అప్డేట్ ఏమి ఇస్తాను ఏంటో కూడా నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను నేను. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను నార్మల్గా తెలుస్తుంది కదా వ్లాగ్స్ ఇన్ కేస్ నేను మెన్షన్ చేయకపోతే మీకు తెలుస్తుంది కదా అని దాని మీద నేను స్టోరీస్లో హెల్త్ బాగాలేదు అని చెప్పి బూమ్ ర్యాంక్స్ అవి పెడుతున్నాను స్టోరీస్లో. సో చాలామంది అడుగుతున్నారనమాట, ఒక 10 మంది దాకా అడుగుంటారు ఎలా ఉంది ఏమైంది, కోవిడ్ టెస్ట్ చేసుకోమని కూడా చాలామంది చెప్తున్నారు. నాకు స్మెల్లో టేస్ట్ ఏం పోలేదు, ఆ 2 తెలుస్తున్నాయి. కాకపోతే కొంచెం ఒంట్లో వేడి చేయడం వల్ల ఫీవర్ వచ్చింది. అండ్ ఆల్సో వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రవీణ్కి మొన్నటి వరకు ఫీవరు, ఇప్పుడు నాకు. అండ్ అలా కొంచెం అందువల్లే కానీ కోవిడ్ అది ఇది ఏం కాదు, నాకు స్మెల్ తెలుస్తుంది. నేను ఆ కోవిడ్ ఏమో అని అనుకుని ఆవకాయ కూడా టేస్ట్ చేస్తున్నాను, అలా ఆవకాయ పక్కన పెట్టుకుని ఆవకాయ అలా తింటున్నాను అనమాట. మీ ఎవరో ఒకరు పెట్టినప్పటి నుంచి నాకు డౌట్ వచ్చింది, మనకు అప్పటి వరకు ఏం అనిపించదు. ఎప్పుడైతే ఒకరు ఎప్పుడైతే ఏమైనా అన్నారో అప్పటి నుంచి మనకి మైండ్లో అనే భయం అనేది పట్టుకుంటుంది అనమాట. సో వాయిన్ తీసుకోవడానికి ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో అలా నేను ఈవినింగ్ పూజ కూడా చేసుకోవాలి. నైవేద్యం ఏం చేయాలో ఏంటో కూడా తెలియట్లేదు. నేనైతే ఈ 4 శుక్రవారం చాలా సూపర్గా నైవేద్యం అది చేద్దాం అనుకున్నా, ఎందుకంటే కొంచెం అంటే ఇప్పుడు అన్నవరం ప్రసాదం ఇలాంటివి, దద్దోషణం కానీ లేదంటే చక్కెర పొంగల్ కానీ ఇలాంటివే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ప్రసాదం చేద్దాం అనుకున్నా. మేబీ అంత డిఫరెంట్గా చేద్దాం అని అనుకున్నందుకో ఏంటో అసలు ఈరోజు నైవేద్యమే చేయలేదు. చూడాలి సాయంత్రం ఏమైనా పళ్ళు పెట్టి పూజ చేసుకోవడమో లేకపోతే నైవేద్యం చేయడమో చేస్తాను. ఇప్పుడు ఇంకా వంట చేయాలి, వంట ఇంకా చేయలేదు. ప్రవీణ్ బయట నుంచి తెస్తా అన్నారు కానీ నాకు అసలు బయట నుంచి కూడా అసలు నాలుక అసలు చాలా చప్పగా అసలు టేస్ట్ ఏదో ఏదోలాగా ఉందన్నమాట. అందువల్ల ఇంట్లో వంకాయ కూర వండుదాం అనుకుంటున్నా, వెజిటేబుల్స్ తెమ్మని చెప్పాను ప్రవీణ్కి. సో వంకాయ కూర వండుతాను, రసం చేస్తాను, అన్నం వండుతాను, అంతే. ఈరోజు రెసిపీస్ అనేవి ఏమి ఉండవు,
చాలా నార్మలే. రేపటి నుంచి ఇంకా నాకు ఇంకా బాగా తగ్గితే రేపటి నుంచి ఫుల్గా జోష్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో ఈరోజు వీడియో మొత్తం చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? టాటా. ఇక్కడ వచ్చేసి నేను మాస్క్లు నానబెట్టాను అన్నమాట, నిన్న నైట్ నానబెట్టాను. సో బయటకు వెళ్ళేటప్పుడు అసలు బాగోట్లేదు మాస్క్లు అని చెప్పి, ఫుల్గా వాషింగ్ మెషిన్లో వేస్తుంటే అసలు పని చేయట్లేదు మాస్క్లు. ఎందుకంటే వాషింగ్ మెషిన్లో మాస్క్లు ఒక్కటే సపరేట్గా ఏం కదా, బట్ మాస్క్లు అనేది సపరేట్గా వాష్ చేసుకుంటే బెటర్. అండ్ ఆల్సో నేను యూజ్ చేసే బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్, అవన్నీ కూడా చూసారు ఎంత మురికి వచ్చిందో తెలుసా? నాకు తెలిసి ఇదంతా నా బ్యాండ్లకు ఉన్న మురికే అనుకుంటా. ఇది మనం ఆయిల్ రాసుకునేటప్పుడు అలా బ్యాండ్లే ఉంటాయి కదా మన తలకి, ఆ బ్యాండ్లు కూడా మొత్తం ఇలాగా నిన్న నైట్ నానబెట్టి ఇలా వాష్ చేసేస్తున్నాను. చక్కగా హాట్ వాటర్ వేసి నానబెట్టాను, అదాని స్మెల్ కానీ ఆ జిడ్డు కానీ అదంతా పోతుంది. అండ్ ఆల్సో మాస్క్లకు ఉన్న జర్మ్స్ కానీ ఆ మురికి లిప్స్టిక్ మరకలు ఇవన్నీ కూడా పోతాయని చెప్పేసి నావి మిట్టువి అన్ని మాస్క్లు నా బ్యాండ్స్ అన్నీ కలిపి నానబెట్టి ఇలా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. సింపుల్గా అయిపోతుంది ఇలా అయితే. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఫోల్డబుల్ బకెట్ ఉంది కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. అమెజాన్లోనే కొన్నాను నేను ఫోల్డబుల్ బకెట్. అమెజాన్ అందుకే షాపింగ్ హాల్స్ ఏమైనా మిస్ చేసుకోకండి, చాలా యూజ్ అయినాయి, అప్పుడప్పుడు నేను చూపిస్తుంటాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నా కదా ఇడ్లీ, ఆ తర్వాత టీ చేసుకున్నా కదా. టీ మిట్టు అడుగుతుంటాడు అనమాట, నేను ఎప్పుడు చేసుకున్నా అడుగుతుంటాడు. సో బిస్కెట్స్తో తింటే వాడికి ఇష్టం బాగా, తొరపమని చెప్తాడు, ఎలా ఎలా తొరపమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. సో అది చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ టీ అది కొంచెం తాగేసిన తర్వాత ఇలాగ వెజిటబుల్స్ కూర్చొని కట్ చేసేసుకుంటున్నా. నిన్న మొన్న అసలు నేను వంట అనేది చేయలేదు, ఏదో అడ్జస్ట్ అయ్యారనమాట ఇద్దరు కూడా. ఇంకా రోజు బాగోలేదు కదా అని అలా పడుకుంటే అవ్వదు కదా అని చెప్పి ఈరోజు ఇంకా నించొని కట్ చేసేంత ఓపిక లేక బుర్ర తిరుగుతుందని ఇంకా కూర్చొని కట్ చేసేస్తున్నా. నార్మల్గా ఎవరైనా వచ్చే ముందో లేదంటే ఏదైనా ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే నేను కూర్చొని కట్ చేస్తాను, లేకపోతే నించొని అలా కట్ చేసుకొని చేసేసుకుంటా వంట చాలా తొందరగా అయిపోతుంది. బట్ ఈరోజు కూర్చొని ఇలా వంకాయ బంగాళదుంప కర్రీ అండ్ ఆల్సో బంగాళదుంప పొటాటో ఫ్రై చేద్దామని కట్ చేసేసుకుంటున్నాను. అండ్ రసం పెట్టడానికి కూడా రసంకి కావాల్సినవి కూడా చాప్ చేసేసుకుంటున్నాను. మిట్టుని టొమాటోస్ తెమ్మంటే రెడ్గా ఉన్నది తెమ్మంటే వాడికి ఏం దేవాలి తెలియక మొత్తం అన్ని టొమాటోస్ తెచ్చేస్తాడు. అది ఇక్కడ బంగాళదుంపలు వంకాయ బంగాళదుంప కర్రీలోకి తగ్గట్టు అండ్ పొటాటో ఫ్రైకి తగ్గట్టు బంగాళదుంపలు కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పడమే మర్చిపోయాను, అందరికీ 4వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. నేను ప్రతి శుక్రవారం నాడు ఎలా చెప్తున్నాను కదా ముందుగా 2వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు, వరలక్ష్మి దేవవ్రతం శుభాకాంక్షలు అని చెప్పి. సో ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట, నా సిచ్యుయేషన్ అలా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వర్షం ఎంత విపరీతంగా పడుతుందంటే అంత విపరీతంగా పడుతుంది, అంత వర్షం పడుతుంది నాకు భయం వేస్తుంది అనమాట లోపల. ఎందుకు భయం అంటే హుద్హుద్ తుఫాన్ అప్పుడు మిట్టు కడుపులో ఉన్నప్పుడు హుద్హుద్ తుఫాను ఉండి వచ్చింది కదా మనకి వైజాగ్ అప్పుడు హుద్హుద్ తుఫాను, అప్పుడు మిట్టు నేను ప్రెగ్నెంట్ అనమాట, అప్పుడు మిట్టు కడుపు మిట్టు బజ్జలో ఉన్నప్పుడు అప్పుడు ఎంత భయం వేసిందో నాకు. ప్రతిసారి వర్షం పడినప్పుడు నాకు ఎక్కువ వర్షం పడితే నాకు భయం వేస్తుంది అనమాట, బాబోయ్ మళ్ళీ హుద్హుద్ తుఫాన్లాగా వస్తుందేమో, బాబోయ్ మళ్ళీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేయాలేమో అన్నది భయం వేస్తుంది అనమాట. అప్పుడేంటి 10 to 15 days నో కరెంట్ నో ఎనీ, అంటే కరెంట్ లేదు అసలు, ఏది మనకి నిత్యావసరాలు కూడా దొరకనంత పరిస్థితులు అప్పుడు మనం అనుభవించాము హుద్హుద్ తుఫాన్ అప్పుడు. వైజాగ్లో అప్పుడు అనకాపల్లిలో ఉన్నా కదా, అది అందుకని భయం వేస్తుంది. అంతేకాని వేరేదైనా కరెంట్ అది పోద్ది మళ్ళీ ఇబ్బంది పడతాం, ఇన్వర్టర్ అది లేదు కదా అందుకని. సో ఇక్కడైతే ఇన్వర్టర్ పెట్టించుకోండి అని చాలామంది అడుగుతున్నారు, కానీ ఇప్పుడున్న బడ్జెట్లో అయితే ఇన్వర్టర్ లేదు మాకు బడ్జెట్లో, అందువల్ల ఇన్వర్టర్ అనేది పెట్టించుకోవట్లేదు. అది ఇంకా అవసరమైనవి చాలా వరకు ఉన్నాయి, అవి ఫస్ట్ కొనుక్కోవాలి డబ్బులు దాచిపెట్టి ఆ తర్వాత చూద్దామని. సో ఇక్కడ వచ్చేసి వంకాయ బంగాళదుంప కూర అన్నాను కదా, అది వండేస్తున్నాను. ఫస్ట్ వంకాయ
ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకొని తర్వాత బంగాళదుంపలు వంకాయలు వేసుకొని కొంచెం అవి ఫ్రై అయినాక మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పెట్టేసుకోవటమే. నాకు ఈ కర్రీ బాగా నచ్చుతుంది, రసంతో తినేదానికి బాగా నచ్చుతుంది అన్నమాట. నేను ఈరోజు మిస్టేక్ ఏం చేశానంటే అన్నం తినేసాను, అంటే ఇంకా ఓపిక లేదు, అలాగే నోరు కూడా బాగాలేదని తినడం మానేస్తే ఇంకా ఓపిక ఉండట్లేదు అని చెప్పి అన్నం తిన్నాను. అన్నం తినడం చాలా పెద్ద మిస్టేక్ చేశాను. అన్నం తినడం వల్ల ఏంటో మళ్ళీ నైట్ మళ్ళీ నాకు ఫీవర్ వచ్చేసింది, బాగా హెవీ ఫీవర్ వచ్చేసింది. అది ఇంకా మళ్ళీ మజ్జిగది తాగుతూ కొంచెం ఆవిరి పడుతూ ఇంకా అలా తగ్గించుకోవడానికి ట్రై చేశాను అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కుక్కర్ పెట్టేసిన తర్వాత పొటాటో కూడా ఫ్రై చేసేసాను. ఆ తర్వాత ఇంకా చీర అది కట్టేసుకొని దేవుడికి దీపం అనేది పెట్టేస్తున్నా, మిట్టుని దీపం వెలిగించమంటున్నాను అన్నమాట. మిట్టు ఒక దీపం, ప్రవీణ్ ఒక దీపం, నేను ఒక దీపం వెలిగించేలాగా ప్రతిసారి అలాగే వెలిగిస్తాము. ఈసారి నేను మిట్టు వెలిగించామన్నమాట. ఒక్కొక్కసారి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అస్సలు తగ్గలేదు, అస్సలు చాలా నీరసంగా ఉన్నట్టు అనిపించేస్తుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రవీణ్ చాలా వరకు హెల్ప్ చేశారు ఈరోజు. పూజ కదా కొంచెం పువ్వులు పేర్చడం కానీ లేదంటే కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ చిన్న చిన్న హెల్ప్ చేశారు తను. లాస్ట్లో నేను కొంచెం వాటర్ అది పెట్టేసుకొని పళ్ళు అవి పెట్టేసుకొని దీపం అనేది వెలిగించేస్తుంది అనమాట. అండ్ ఈరోజు ఇంకో విచిత్రం ఏంటంటే నేను ఫస్ట్ శుక్రవారం అప్పుడు ప్రవీణ్ కలగ దండం పెట్టాను, మళ్ళీ ఇప్పుడు 4 శుక్రవారం అయినప్పుడు కాలకు దండం పెట్టాను అనమాట. వరలక్ష్మి దేవి వ్రతానికి ప్రవీణ్కి బాగాలేదు కదా ఒంట్లో, తనకి బీపీ అది ఫ్లక్చుయేట్లాగా అయింది కదా, అందువల్ల ఇంక అప్పుడంతా కాలికి దండం పెట్టాలన్నంత గుర్తులేదు, అప్పుడు అసలు కథ కూడా చదువుకోలేదు. ఈసారి దండం పెట్టినందుకు తను చాలా డిఫరెంట్గా ఉండింది అన్నమాట. అది ఇక్కడ అదే చేస్తున్నాను, కాలికి దండం పెడుతున్నాను అనమాట. ఏమని అంటావా అని అంటే ఆయుష్మాన్ బాబా ఏదో అన్నారనమాట, అతను ఆశీర్వదించడం తను ఆయుష్మతి కాదు ఇంకొకటి ఏమైనా అను అని చెప్పేసి చెప్తున్నాను నేను. అది దాంతోపాటు ఇంకేమైనా అను ఆశీర్వదించి అని చెప్పి చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ పూజ, నేను ప్రతి శుక్రవారం ఇలా చూపిస్తూ ఉన్నాను కదా, శుక్రవారాలు అయిపోయి సో ఇప్పుడు నేను సోమవారాలు మళ్ళీ శుక్రవారాలు కూడా చూపిస్తాను. సో ఇంకా మనం బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేదా. చిన్నదని చెప్పు ఎలా వెళ్ళడానికి ఏంటా పడవా ఇలా వెళ్ళి అలా వెళ్ళలేము ఇప్పుడు. ఎలా అయినా సరే ఈ వాటర్ ఉంది కదా ముందున. సారీ అయితే ఓవరాల్గా ఇలా ఉండింది, ఫ్లోరల్ సారీ అనమాట. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసాను, చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, నాకైతే ఆసమ్గా నచ్చింది అనమాట. చాలా బాగుంది, అన్ని ఏజెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్లోరల్ సారీ. మనం డ్రెస్గా కుట్టించుకున్నా సరే అద్దరిపోతాయి అనమాట ఇలాంటి చీరలు. లైట్ వెయిట్ స్మూత్ ఉంది, ఎలా కడితే అలాగే ఉందన్నమాట చీర. అటు ఇటుగా ఉండడం, జారుగా ఉండడం ఏం లేదు, చాలా బాగుంది చీర అయితే. ఆ తర్వాత లంచ్ వైపు చూపిస్తున్నాను. లంచ్ అయితే ఆఫ్టర్నూన్ తినేసారు కానీ నేను ఒకసారి చూపిస్తున్నా. వంకాయ కూర, పాపడ్స్ ఫ్రై చేశాను, పొటాటో ఫ్రై చేశాను కదా, రసం చేశాను. ఇది ఈరోజు లంచ్. ఇంకా నైట్ అయితే నాకు అసలు తెలియలేదు, ఇంకా ఫుల్ పడుకుని పోయాను అనమాట. ఇంకా మనం షాపింగ్ హాల్ చూసేద్దాం చిన్నది. సో ఇప్పుడు వచ్చేసి పూజ అవన్నీ కూడా అయిపోయాయి, ఇప్పుడు నేను ఒక చిన్న షాపింగ్ హాల్ చూపించబోతున్నా. మీ అందరూ అనుకోవచ్చు బాగాలేనప్పుడు కూడా షాపింగ్ హాల్ అది అవసరం అది ఇది అని చెప్పి, బట్ ఏంటంటే కొన్ని టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మాకు, కొలాబరేషన్ అయినా సరే ఆ టైంలో మేము సబ్మిట్ చేయాలన్నమాట. ఏదర్ ఒంట్లో బాగోకపోయినా లేకపోతే ఏ సర్కమ్స్టెన్సెస్లో అయినా వాళ్ళు ఇచ్చిన డేట్ లోపు సబ్మిట్ చేయాలన్నమాట. అది అందువల్ల ఈరోజు యాడ్ చేయడానికి రీజన్. అండ్ ఈరోజు అవుట్ఫిట్ వైజ్కి వచ్చేస్తే ఈరోజు నేను
శారీ వచ్చేసి మీషో నుంచి తెప్పించాను. మీషో నుంచి చాలా చాలా బాగుంది నాకు ఈ శారీ అయితే. ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. బ్లౌజ్ కూడా ఇందులో బ్లౌజే నేను స్టిచ్ చేయించేసాను అనమాట. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ అన్ని ఏజెస్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. నేను మీషో శారీస్ చూపించినప్పుడు ఇది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. మొత్తం ఫ్లోరల్ ఉంటుంది అనమాట. నేను పిక్ కూడా యాడ్ చేస్తాను. వీడియో తీసుకున్న లేదు గుర్తులేదు, పిక్ అనేది యాడ్ చేస్తాను. అండ్ జ్యువెలరీ కూడా నేను ఇందాక వరకు నలపూసలు వేసుకున్నా. ఇప్పుడు ఇది కూడా నేను మీషో నుంచి తెప్పించిందే. సో ఇది బీడ్స్ టైప్ స్టైల్ అనమాట. ఇది కొంచెం 3-4 వేసుకుంటారు కదా, ఆ టైప్ హారంలో వస్తుంది. లేయర్స్ చైన్లో వస్తుంది కదా, ఆ టైప్ వస్తుంది అనమాట ఇది మొత్తం కూడా. ఇయర్ రింగ్స్ కూడా అందులో అవే సెట్. సో ఇవి మీషోవే. నేను వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్స్ అనేవి ఇస్తాను, శారీది అండ్ ఆల్సో నెక్ పీస్ది కూడా కోట్ అనేది ఇస్తాను. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను బేగం బజార్లో కొన్నాను కదా, ఆ బ్యాంగిల్స్ అనమాట. అంతే అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చేసి. సో ఇప్పుడు మనం వచ్చేసి షాపింగ్ హాల్లోకి వెళ్ళిపోదాము. షాపింగ్ హాల్ ఏంటంటే ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా స్కర్ట్స్ అనేవి ఉంటాయి కదా మనం చీరలు అవి కట్టుకునేటప్పుడు లోపల లంగాలు అంటాం కదా, సో అవి తెప్పించాను. అండ్ అన్నీ కూడా మనం ఇన్నర్ వేరే తెప్పించాను అనమాట. ఎగ్జాంపుల్ లోపల మనం వేసుకునే బనియన్స్ కానీ, పెట్టికోట్స్ అంటాం కదా, పెట్టికోట్స్ కానీ, లేకపోతే స్కర్ట్స్ కానీ, లంగాలు కానీ, లేకపోతే షేప్ వేర్ ఉంటుంది చూసారా, మనం కింద స్కర్ట్ బదులు మనకి జివామి లాంటి వాటిల్లోని స్కర్ట్ ఉంటుంది, అంటే షేప్ వేర్ లాగా ఉంటుంది, మనం స్కర్ట్ బదులు అది వేసుకుంటాం కదా, అలాంటివి అలా తెప్పించాను అనమాట. సో మనం లేట్ చేయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసేద్దాము. నేనైతే నాకైతే అన్ని ప్రొడక్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. కొనుక్కొని అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు కూడా, మీకు చూపించినప్పుడు ఓపెన్ చేద్దామని. అండ్ నైటీస్లో వేసుకుంటాం కదా మనం, పైనుంచి కింద వరకు మనం ఒక బనియన్ లాంటిది వేసుకుంటాం కదా, నైటీస్ ఇమేజ్ అంటాం మేమైతే, నైటీస్ ఇమేజ్ అంటాము. సో నైటీస్ ఇమేజెస్ కూడా ఒక రెండు తెప్పించాను. లెగ్గింగ్స్ ఒక్కటే తెప్పిద్దాం అనుకున్నాను కానీ లెగ్గింగ్స్ నేను, సో ఫస్ట్ వచ్చేసి స్కర్ట్స్ అన్నాను కదా, లంగాలు అన్నాను కదా, అవి చూసేద్దాము. నేను మొత్తం 4 నేను ఎక్కువ శారీస్ కడుతూ ఉంటాను కదా, ఆల్రెడీ ఉన్నవి ఏంటంటే చిరిగిపోతున్నాయి అనమాట అలాగా, ఎందుకంటే అవి ఆల్రెడీ చాలా నేను పెళ్ళినప్పటి నుంచి యూజ్ చేసినవి కాబట్టి చిరిగిపోతున్నాయి. సైడ్ మనం తాడు కట్టుకుంటాం కదా అక్కడ చిరిగిపోతున్నాయి, అందువల్ల ఇవి తెప్పించాను అనమాట. నేను అన్ని రివ్యూస్ రేటింగ్స్ అన్నీ చూసి తెప్పించాను. ఇవి ఏంటంటే 4 కాంబో అనమాట ఇలా వస్తాయి. నాకు చాలా బాగా నచ్చే క్వాలిటీ అయితే చాలా థిక్గా ఉంది, చాలా బాగున్నాయి. ఒకటి ఫస్ట్ది వచ్చేసి స్కై బ్లూ, ఆరెంజ్ కలర్ ఒకటి, అండ్ బ్లూ ఒకటి, వైలెట్ ఒకటి. వైలెట్ ఎక్కువ ఈ మధ్య ఎందుకో వైలెట్ ఎక్కువ శారీస్ నాకు సెట్ అవుతున్నాయి, అందువల్ల వైలెట్. బ్లాక్ ఒకటి తెప్పిద్దాం అనుకున్నాను. సో బ్లాక్కి కాంబో లేదు. ఇవి తెప్పించిన తర్వాత చూసి అప్పుడు బ్లాక్ అండ్ వైట్ తెప్పిద్దాంలే అని చెప్పి నేను తెప్పించలేదు. అనగా బ్రాండ్ అనమాట ఇది, అనగా బ్రాండ్. మనం ఓపెన్ చేసి కూడా చూసేద్దాం. నేను ఆల్రెడీ బ్లూ కలర్ది ఒకటి ట్రై చేసి చూసా, అంటే నాకు సరిపోతే నేను మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలి కదా అని చెప్పి. సో అన్ని సైజెస్ కరెక్ట్గా ఉండాలని లేదు. ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ అనమాట మొత్తం కూడా. సో ఇంత విడ్త్ వస్తుంది, ఇంత వస్తుంది ఫ్రీ సైజ్. ఇందు మీద సైజెస్ అనేవి ఏం రాసలేదు నాకైతే, అందు మీద ఫ్రీ సైజ్ అని మాత్రమే ఉంది. చాలా పెద్ద గేర్ వస్తుంది అనమాట కింద, మనం నడిచేటప్పుడు కొంచెం కాళ్ళకి అడ్డం పడకుండా కొంచెం కిందనైతే పెద్ద గేర్ వచ్చింది. సో ఇలా కిందన వచ్చేసి ఇలా లైన్లా వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి ఏంటంటే ఇవి గంజి పెట్టినట్టు ఉన్నాయి కానీ వాడగా ఇవి కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. సో మీరు ఇలాంటివి కొనుక్కున్న వెంటనే కనుక మీరు ఒకటి రెండు సార్లు వాష్ చేసి నేలు తీసేస్తే కొంచెం సాఫ్ట్ మెటీరియల్ లాగా అయిపోతుంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాగే ఉంటాయి కదా మిగతావన్నీ, సో మిగతావి నేనేమి ఓపెన్ చేయట్లేదు. సో మొత్తం 4 కాంబో అనమాట ఇవి. సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చి చూసేద్దాం. సో తర్వాత వచ్చేసి నైటీస్ ఇమేజ్ అని అన్నాను కదా, అంటే మనం నైటీస్ ట్రాన్స్పరెంట్గా కాటన్ నైటీస్ లోపల కానీ లేదంటే శాటిన్ నైటీస్ లోపల కానీ మనకి ట్రాన్స్పరెంట్గా ఉండకుండా ఫుల్గా వేసుకుంటాం కదా లోపల, సో అవి తెప్పించాను అనమాట. అవి ఫస్ట్ నుంచి వేసుకోవడం అలవాటు, లోపల మనం సిమేజ్ అవి వేసుకోవడం అలవాటు, చాలామందికి అలవాటు ఉండకపోవచ్చు. సో నేనైతే ఇవి తెప్పించాను. ఇలా ఉంటాయి. నేను ఇంకా ఇవి ట్రై చేయలేదు, మేబీ నా సైజ్ వస్తాయో లేదో కూడా నాకు అంత ఐడియా లేదు, కానీ నేను ఇంకా ట్రై చేయలేదు, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. సో లెంత్ అయితే నాకు పర్ఫెక్టే సరిపోతుంది, కానీ విడ్తే నాకు డౌట్ అనమాట సరిపోద్దో లేదో. ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది, నా చిన్నప్పటి నుంచి ఇదే డిజైన్, ఇలా చిన్న ఫ్లవర్ వస్తుంది నార్మల్ బనియన్స్కి అండ్ దీనికి ఇలా చిన్న ఫ్లవర్ వస్తుంది అనమాట. సో అది ఇది 2 కాంబో అనమాట, ఈ కలర్ ఒకటి అండ్ ఆల్సో స్కై బ్లూ కలర్ ఒకటి తెప్పించాను. చూడాలి ఇవి, నేను ఒకటి ట్రై చేసిన తర్వాత ఇన్కేజ్ నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది కానీ సైజ్ ఫిట్ అవ్వాలి కదా, దాన్ని బట్టి నేను
రిటర్న్ చేస్తాను, లేదంటే సైజ్ ఫిట్ అయితే ఉంచుకుంటాను అనమాట. చాలా బాగుంది. మీరు ఇందులో స్మాల్ నేనైతే డబుల్ ఎక్స్ఎల్ పెట్టాను, 42 42 వస్తుంది. సో ఇక్కడ ఉంటుంది సైజు, దాన్ని బట్టి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాతది వచ్చేసి షేప్ వేర్ అన్నాను కదా, అది చూసేద్దాం మనం. షేప్ వేర్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. నో డౌట్, నాకు అసలు సరిపోదు ఇది. బట్ ఇది నేను సైజెస్ చూస్తున్నప్పుడు ఫ్రీ సైజ్ ఉంది. ఫ్రీ సైజ్ అంటే ఏంటి అంటే అంతకెంతలా ఉన్న వాళ్ళకైనా వస్తుందా, లేకపోతే ఏంటి మనం ఫ్రీ సైజ్ కనే దానికి అర్థం ఇప్పటివరకు నాకు తెలియదు అనమాట. మనం నార్మల్ కొన్ని పర్చేస్ చేస్తున్నప్పుడు. సో ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో చూడాలి, ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో లేదో చూడాలి. సో ఇది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, బనియన్ క్లాత్. ఇది చాలా వరకు స్ట్రెచ్ అవుతుంది అనమాట. కింద అయితే ఇలా కట్ వస్తుంది కింద స్ట్రెచ్ అయితే చాలా ఎక్కువగానే స్ట్రెచ్ అవుతుంది, చూడాలి. నాకు తెలిసి ఇది నేను మ్యారేజ్ అయినప్పుడు ఉన్న వెయిట్కి ఇది సరిపోద్దేమో. నాకు తెలిసి ఇప్పుడు సరిపోద్దు లేదో కూడా నాకు అంత ఐడియా ఆలోచిస్తున్నా, తెలీదు అన్నమాట. బట్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది. నేను ఇందులో డబుల్ ఎక్స్ఎల్లో ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఇలా ఉంటే డబుల్ ఎక్స్ఎల్ తీసుకునేదాన్ని, బట్ ఇందులో ఫ్రీ సైజ్ అని ఉందన్నమాట, అందువల్ల నాకు అర్థం కాలేదు. సో ఇది ఫ్రీ సైజ్ అని ఉంది. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. కింద చిన్న కట్ ఇచ్చారనమాట, నేను మీకు రిఫరెన్స్ కోసం పక్కన పిక్ యాడ్ చేస్తాను. చాలామందికి కొంచెం అర్థం కాదు కదా, దాన్ని బట్టి పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి కూడా సేమ్ ఇలాంటి స్కర్ట్ టైప్లోనే ఒకటి తెప్పించాను అనమాట. ఇది నాకు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని ఏంటంటే మన లైఫ్ని, మన డైలీ చోర్స్ని కానీ, కొన్ని మన కిచెన్ ప్రొడక్ట్స్ ఎలా అయితే హెల్ప్ అవుతాయో ఇలాంటివి కూడా, అలాగే చీరలు కట్టుకోవడానికి చాలా ఈజీ అనిపించేస్తుంది అనమాట. సో అదేంటంటే సేమ్ స్కర్ట్ అంటే లంగా అంటాం కదా, లంగా అనేది కూడా ఇదేంటంటే ఇలా వస్తుంది. ఇందాక మనం ఎలాస్టిక్ వచ్చింది కదా కిందన, దీనికి కూడా స్లిట్ అనేది కిందన ఇలా స్లిట్ అనేది ఇచ్చారు, సైడ్కి వస్తుంది స్లిట్. ఇదేంటంటే మనం జస్ట్ లెగ్గింగ్ ఎలా వేసుకుంటా అలాగే. ఇది నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, స్ట్రెచ్ అవుతుంది కదా అందుకని సరిపోయింది అనమాట. లేదు స్ట్రెచ్ అవ్వకపోతే మనకు వేస్ట్ లోపల వేసుకునేదానికి మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఇది ఇలా జగ్గా లెగ్గింగ్ అనేది ఎలా వేసుకుంటామో అలా వేసుకొని చీర కట్టేసుకోవడమే, కాకపోతే స్కై బ్లూ అన్నిటికీ మ్యాచ్ అవ్వదు. నేను నాకు ఇది యూస్ చేస్తాను కదా ఒక 2-3 సార్లు, దాన్ని బట్టి నేను మిగతా తెప్పిస్తాను అనమాట. నాకు ఈ రెడ్ దానికంటే ఈ స్కై బ్లూ నాకు బాగా నచ్చింది. రెడ్ దానికంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ బాగా స్ట్రెచ్ అవుతుంది. మనం చీర ఎంత హెవీ చీర అయినా సరే మనం దోపేటప్పుడు ఇది కిందకి వచ్చేది, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. అది కింద వచ్చేసి ఇలా చిన్న చిన్న లేస్లా వచ్చిందనమాట, మనకి సిమేజెస్కి బనియన్స్కి ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. అండ్ తర్వాత వచ్చే తర్వాత వచ్చేసి ఈ సిమేజెస్ తెప్పించాను, బనియన్స్ ఉంటాయి కదా. అంటే నాకు కొన్ని టాప్స్లోకి బాగోట్లేదు అనమాట, అవి టాప్స్ వాష్ చేస్తున్నప్పుడు అవి కొంచెం పల్చని పడిపోతాయి కదా, దాని తర్వాత నాకు ఎందుకో బాగోట్లేదు. కొన్ని టాప్స్ మీద నేను దుప్పటాస్ వేసుకోను, తర్వాత నేను వీడియోస్లో చూసుకుంటున్నప్పుడు ఎడిట్ చేసేటప్పుడు నాకు అది చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు వాడేదాన్ని కానీ ఈ మధ్య అసలు వాడట్లేదు, అందువల్ల తెప్పించాను అనమాట. ఇవి సిమేజెస్ అనమాట, మొత్తం 4 సెట్ ఇది. రెడ్, వైట్, సిమెంట్ అండ్ బ్లాక్ వస్తాయి. ఇది ఒక ఓపెన్ చేసి చూసేద్దాం మనం. నేనైతే ఇది ఇప్పుడే ఓపెన్ చేయటం సరిపోతే లేదో నాకు తెలియదు. నేనైతే 100 సెంటీమీటర్స్ తెప్పించాను, నేనైతే చూడాలి ఎంతవరకు సరిపోద్దో లేదో. ఇదిగో ఇలా వస్తుంది, నాకైతే ఈజీగా సరిపోతుందని అనుకుంటున్నాను, చూడాలి. క్వాలిటీ అయితే మరీ అంత మిగతా చూపించినంత క్వాలిటీ అయితే నాకు ఇది కనిపించలేదు, కొంచెం పల్చగా ఉందన్నమాట. ఇంకా బెటర్ అయింది మనం చక్కగా మనకి బయట మార్కెట్స్లో దొరుకుతాయి అండ్ ఆల్సో అమెజాన్లో కూడా కొంచెం థిక్గా ఉన్నవి దొరికేస్తాయి. ఎందుకంటే మనం లోపల కవర్ చేసుకునేదానికి టాప్స్ లోపలికి కానీ లేదంటే టీషర్ట్స్ చాలామంది వేసుకుంటారు, టీషర్ట్స్ లోపలికి కానీ వేసుకోవడానికి మనం తీసుకుంటాం కాబట్టి, కొనుక్కుంటాం కాబట్టి అవి థిక్గా ఉండాలి. ఇలా ఇంత పల్చగా ఉంటుంటే ఇగో చూడండి ఇంత పల్చగా ఉంది. ఇది అసలు థిక్గా నేను లేనే లేదు, అన్నీ నేను ఫ్రాంక్గా చెప్తున్నా. ఇది పల్చగా ఉండడం వల్ల ఏంటంటే 2-3 వాషెస్ తర్వాత ఇంకా పల్చబడిపోద్ది అనమాట, మనకి క్వాలిటీ అనేది తెలిసిపోద్ది. సో నేను ఇది రిటర్న్ చేసేస్తా. ఇంకా బెటర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా మనకి అమెజాన్లో. సో ఇది ఎవరికైనా యూజ్ అండ్ యూజ్, నార్మల్ యూజ్ ఓకే అని అనుకుంటే కనుక ఇందులో తీసుకోవచ్చు. అండ్ నేను ఇవన్నీ అఫోర్డబుల్ రేంజ్లో నేను తీసుకున్నా. సో మీరు తీసుకునేటప్పుడు కూడా రిటర్న్ పాలసీ చెక్ చేసుకోండి. నేనైతే రిటర్న్ పాలసీ కంపల్సరీ చూస్తాను, ఎందుకంటే ఇలాంటివి స్కిన్ కేర్ అయితే ఓకే, కానీ స్కిన్ కేర్ మనకు చాలా వరకు రిటర్న్ పాలసీ అనేది ఉండదు.
ఇందులో మాత్రం ఈ క్లోతింగ్లో మాత్రం రిటర్న్ వ్యూ చెక్ చేసుకొని మనం తీసుకోవాలన్నమాట. సో అది ఇది లాస్ట్ అదనమాట. నాకైతే ఇది అంత నచ్చలేదు. ఒక 5 రేటింగ్లో 3 స్టార్స్ అలా ఇస్తానన్నమాట. అంత థిక్గా లేదు కదా, అందువల్ల ప్రొటెక్షన్ కోసం మనం తీసుకుంటున్నాం కాబట్టి థిక్గా ఉండాలి కొంచెం. సో అది ఈరోజు వీడియో అయితే నేను ఇంకా షూట్ చేయలేను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇవి నాకు షూట్ చేసేసరికి చాలా అదేంటంటారు చాలా నీరసంగా చాలా ఏదో నా వాయిస్ కూడా ఈరోజు అంత ఎక్కువ రావట్లేదు. నేను గ్యాప్ తీసుకుంటున్నాను మధ్య మధ్యలో, ఆఫ్ చేసి ఇంకోటి చూపించాలా చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈరోజు వాయిన ఇస్తారా అని అన్నాను కదా, ఇస్తానన్నారు మార్నింగ్ వచ్చాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయిన తీసుకున్నాను ఇంకొకటి. అండ్ మెయిన్ ఈరోజు పూజ చేసుకుంటానని అనుకోలేదు నేను మార్నింగ్ నేనుండే పరిస్థితికి. బట్ దేవుడి దయవల్ల అంటారు కదా, ఏదైనా మనం చేయడానికి అది రాసిపెట్టి ఉండాలి అంటారు కదా. సో ఈరోజు పూజ అనేది చేసుకున్నాను, 4 శుక్రవారం కదా. ఈరోజు చేసుకోకపోతే మొత్తం 3 శుక్రవారాలు నాకు ఏదో చేసుకోలేనట్టుగా అనిపిస్తుంది అనమాట. సక్సెస్ఫుల్గా చేసుకున్నా, ఒక్క నైవేద్యం ఒకటి చేయలేదు, మిగతా అవన్నీ చాలా బాగా చేసుకున్నా. నాకు నైవేద్యం ఇచ్చేటప్పుడు అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. దాని ఏమంటారు, పుచ్చుకుంటున్నామో వాయిన ఇస్తున్నామో వాయిన అంటారు కదా. నేను అది నాకు ఇక్కడ ఎవరు వాయినాలు ఇవి ఇవ్వరు కదా. అండ్ ఆల్సో నేను అనకాపల్లిలో ఇస్తారంటే అనకాపల్లిలో నేను ఉండును కదా, అందువల్ల ఏం చెప్పాలండి అని అడిగేసరికి వాళ్ళు నవ్వుతున్నారనమాట. అది అండ్ బొట్టు అండ్ గంధము ఇలా అన్నీ పెట్టారనమాట. నాకు చాలా ఇష్టం ఇలా పెట్టించుకోవటం. గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడైనా పెడతారు. ఎందుకు అలా చూస్తున్నా, ప్రవీణ అలా చూస్తున్నారు నా వైపు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అండ్ శుక్రవారాల పూట ఎవరైనా వాయినాలకి తాంబూలాలకి పిలిస్తే కంపల్సరీగా వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అందువల్ల నాకు ఈరోజు 2 కూడా అయినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో రేపు నేను సూపర్ వ్లాగ్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను, ఇన్ కేస్ ఫీవర్ అది తగ్గిపోతే. ఒకసారి నాకు ఫీవర్ బాగా తగ్గిపోతుంది, ఒకసారి ఫీవర్ బాగా హెవీ అయిపోతుంది, లో ఫీవర్లో వచ్చేస్తుంది, చెమటలన్నీ పట్టేస్తున్నాయి, అలాగ చాలా నార్మల్దే ఉంటుంది కదా. ఒక 2-3 రోజులు నీరసం కానీ ఫీవర్ కానీ అంతా ఉంటుంది కాబట్టి కోవిడ్ అది ఇది ఏం కాదు. మీరు అలా కోవిడ్ అనుకోవద్దు, వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల అనమాట. ఓకేనా, ప్లీజ్ వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, కొంచెం మీరు మంచి మంచి కామెంట్స్ కనుక ఇస్తూ ఉంటే. అండ్ ఆల్సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను మై హాల్ స్టోర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని బట్టి మీరు చెక్అవుట్ చేయొచ్చు. జెన్యున్ రివ్యూ అనేది ఇస్తాను నేను ప్రతి వీడియోలో కూడా. ఓకేనా, రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బా బాయ్, టేక్ కేర్. కళ్ళు మండిపోతున్నాయి మెయిన్. నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది. నేను తెలుసా నీకు, నేను 2-3 డేస్ తినకపోయినా సరే నా ఫేస్లో తినలేనట్టే అనిపించదు తెలుసా. అనకాపల్లిలో ఒకసారి 3.5 డేస్ తినలేదు. గొంతు పట్టేసింది కదా అప్పుడు వాటర్ ప్రాబ్లం వల్ల గొంతు పట్టేస్తే నేను అసలు ఎవరికి తినలేనట్టు ఏమనిపించలేదు. మరి ఒళ్ళు వల్ల ఏంటో, మేమో ఏదో ఎవరితో ఫంక్షన్ అప్పుడు ఏదో వండుతున్నా నేను మాట్లాడలేకపోతుంటే అందరూ వచ్చి పలకరిస్తున్నారనమాట. పలకరిస్తే నేను నవ్వుతున్నాను. నవ్వుతుంటే మా మమ్మీ ఏమో పక్కన చెప్తుంది, బాలేదమ్మా ఒంట్లో బాలేదమ్మా గొంతు పట్టేసింది బాలేదని. 3 రోజుల నుంచి అయ్యో ఏమైంది అది ఇది అంటే 3 రోజులు బట్టి ఏం తెలియదు అలా కనిపిస్తుంది ఏంటి మనిషి అని. ఒళ్ళు ఉంటే అదే అడ్వాంటేజ్ అనమాట. ఎన్ని రోజులు అదే సన్న ఉన్నాడైతే ఒక పూట తినకపోయినా సరే అంటే పడిపోతాడు. మనకు ఆ ప్రాబ్లం ఉండదు, చక్కగా కొవ్వు అనేది కాపాడుతుంది ప్రవీణ్ మనల్ని కదా. ఫ్యాట్ నుంచి తీసుకుంటా అదే ఇంకా ఫ్యాట్ వచ్చేస్తుంది. నరసింహ మూవీ నేను నైట్ పెట్టుకున్నా, ప్రతిసారి కిక్కు ఎక్కెళ్ళే సాంగ్ ఉంటుంది కదా, అక్కడి వరకు ఉంచి ప్రచారం ఆపేస్తున్నానా.
ఈసారి ఫుల్ చూడాలని బలవంతంగా చూసాను రాత్రి సినిమా, కానీ దానికి తోడు ఆఫ్టర్నూన్ అంతా పడుకుని పోవడం వల్ల నైట్ నిద్రపోవట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. కిందకు వచ్చేద్దాం అంటే భయం వేసింది. కిందకి ఎందుకు వచ్చాను? వాటర్ బాటిల్స్ పట్టుకొని వచ్చి చేయకలే, నేను చేసుకుంటా. నేను చేయమని ఎవరు చెప్పాడు? మాస్క్లు ఉతికాను, మాస్క్లు ఆరబెట్టలేదు, ఇప్పుడు వరకు ఆరబెట్టలేదు. అవి సరిపోయింది. ఈ జీన్స్ డ్రెస్లు స్విమ్ సూట్లు అన్ని ఆఫర్లు ఉన్నాయండి. మామా నువ్వు హాట్ ఎక్కువ తినక, నువ్వు రగ్ ఇంకా హాట్ వాటర్తో స్నానం చేస్తావు కదా బాగా, అలాగే రగ్ అసలు తీయవు కదా, అందువల్ల హాట్ తిన్నావా? నేను అసలు తినలేను మిట్టు, నోరు అసలు బాగాలేదు. ఒక రెండు ముద్దలు తిని పక్కన పెట్టు, మళ్ళీ మజా లాక్లేసి. ఓకే డాడీ, నువ్వు పాలు తాగేవా? పాలు తాగోను. టిఫిన్ తినసాగిస్తాను అన్నారు. నువ్వు కూల్ ఐటమ్స్ ఎక్కువ తీసుకో. తీసుకోవాలా? అంటే కూల్ ఐటమ్ అంటే ఐస్ వాటర్ కానీ. కానీ దీంట్లో ఐస్ క్రీమ్స్ కూడా తినాలి. ఐస్ క్రీమ్ తినాలా? ఐస్ క్రీమ్ తినాలి. చల్లగా స్నానం చేయాలి. బా, నాకు వద్దు మిట్టు అస్సలు వద్దు. సరే, నువ్వు కిందకి వెళ్ళిపో.